Chairman Shri Balkrishna Goenka Garu, Gauravaneeyulu, Sahachara Mantrivaryulu, Peddalu, Rashtramlo Vidyashakanu Brahmandanga Munduku Teesukeltu, Dantho Patu Rangareddy Jillanu Kuda Abhivruddhi Batalo Rangareddyni, Vikarabad Jillani, Purva Rangareddy Jilla Mottanni Kuda Abhivruddhi Batalo Andarito Kalisikattuga Munduku Teesukeltunna శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి అక్కగారికి, గౌరవనీయులు, స్థానిక శాసనసభ్యులు, పెద్దలు, కాళ యాదయ్య గారు, గౌరవనీయులు, శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రివర్యులు, డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు, పెద్దలు, డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి గారు, సహచర శాసనసభ్యులు రోహిత్ రెడ్డి గారు, మిత్రులు, చందనవెల్లిలో ఈ పార్క్ ఏర్పాటులో భూసేకరణలో అత్యంత కీలక పాత్ర పోషించిన ప్రస్తుత కొడంగల్ శాసనసభ్యులు, గతంలో శాసన మండలి సభ్యులుగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి గారు, వికారాబాద్ శాసనసభ్యులు సోదరులు డాక్టర్ ఆనంద్ గారు, పరిగి శాసనసభ్యులు గౌరవనీయులు మహేశ్వర్ రెడ్డి గారు, గౌరవనీయులు టీఎస్ఐఐసి అధ్యక్షులు గ్యాదరి బాలమల్లు గారు, జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి అనితా గారు, మా పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి గౌరవనీయులు జయేష్ రంజన్ గారు, టీఎస్ఐఐసి యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అండ్ వైస్ చైర్మన్ గౌరవనీయులు వెంకట నరసింహారెడ్డి గారు, వేదికపైన హాజరైన ఆసీనులైన వెల్స్పన్ సంస్థ యొక్క ఇతర మిత్రులు, వేదిక ముందున్న స్థానిక షాబాద్ మండలం మరియు చేవెళ్ల నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వచ్చేసిన జెడ్పీటీసీలకి, ఎంపీపీలకి, అదే రకంగా గౌరవ స్థానిక సర్పంచ్ గారికి, ఎంపీటీసీలకి, ఇతర షాబాద్ నుంచి వచ్చేసిన ఇతర పుర ప్రముఖులకి, ముఖ్యంగా చందన్వెల్లి హైదరాబాద్ గ్రామ సోదరులకి, సోదరిమణులకి, మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ముఖ్యంగా ఈ చందన్వెల్లి గ్రామ సోదరులకు హృదయపూర్వకమైన శుభాకాంక్షలు, అభినందనలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. రెండున్నర సంవత్సరాల కిందట ఈ ప్రాంతంలో ఒక పారిశ్రామిక పార్కు నెలకొల్పాలి అనుకున్నప్పుడు ఆనాడున్న పరిస్థితుల్లో ఇక్కడ పెద్దగా పరిశ్రమలు లేవు, ఎక్కడా కూడా లేవు. మరి హైదరాబాద్కు సమీపంలో ఉన్న షాబాద్ మండలం అభివృద్ధిలో వెనుకబడి ఉందని ఆనాటి మంత్రిగా ఉన్న డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి గారు కానీ, లేదా స్థానిక శాసనసభ్యులు కాళ యాదయ్య గారు కానీ వ్యక్తిగతంగా చొరవ తీసుకొని ఆనాడు ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి గారు, అందరూ కూడా స్థానికంగా ఉండే సోదరులు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరినీ కూడా ఒప్పించి, వారందరినీ కూడా మెప్పించి ఒప్పించి ఈ ప్రాంతం బాగుపడుతుంది, కొంతమంది త్యాగం వల్ల వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి అని చెప్పడంతో ఆనాడు చాలామంది రైతు సోదరులు ఈ ప్రాంతంలో సహకరించి ముందుకు వచ్చి మరి ఈరోజు ఇక్కడ ఒక పారిశ్రామిక పార్క్ ఏర్పడుతున్నదంటే, ఈ వెల్స్పన్ పరిశ్రమ ప్రారంభమవుతున్నదంటే దానికి ముఖ్య భూమిక పోషించిన స్థానిక రైతులందరికీ నేను హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు, నమస్కారాలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కొంతమంది త్యాగం వల్ల చాలామందికి లాభం జరిగే సందర్భాలలో ఆ కొంతమంది త్యాగాన్ని మనం మర్చిపోతే వారికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అందుకే మిత్రులు నరేందర్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు కాళ యాదయ్య గారు పదే పదే చెప్తా ఉన్నారు, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి అని, తప్పకుండా ఆ దిశగా ప్రయత్నాలు చేద్దాం. ఇప్పుడే నేను ఎంపీ గారిని కూడా, స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కోరినాను ఇక్కడే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి, ఎందుకంటే ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇంకా నేను చెప్తాను ఇంకా ఏమేమి రాబోతున్నాయి ఇక్కడికి పరిశ్రమలు అనేది నేను వివరించి చెప్తాను, దానివల్ల మీకు అర్థమవుతుంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే కాబట్టి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించే విధంగా ఇక్కడే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేసి మన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, అదేవిధంగా గౌరవ మంత్రి గారు ముగ్గురు కూడా కోఆర్డినేటెడ్గా అనుకొని ఇక్కడ ఒక పెద్ద స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా అతి త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఆ మాట ఎందుకంటా ఉన్నా అంటే, గోయింకా గారు చెప్పారు వెల్స్పన్ గ్రూప్ ఏదైతే ఉందో వారు ఇక్కడ ఈరోజు మొట్టమొదటిది ఒక 1114 కోట్ల రూపాయల పెట్టుబడి ఇప్పటికే పెట్టినారు, పెట్టి ఈరోజు మరొక 400 కోట్ల రూపాయలతో
టెక్నికల్ టెక్స్టైల్ యూనిట్ కూడా ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని చేసినారు. అంటే ఒక వెల్స్పన్ గ్రూపే దాదాపుగా ఈ సంవత్సరంలోనే 1514 కోట్లు పెట్టింది, మరొక 400 కోట్లు ఈరోజు భూమి పూజ చేసుకున్నాం. వారు ఏమన్నారంటే వచ్చే సంవత్సరం అంతమయ్యే వరకు 2021 ఎండ్ వరకు 2000 కోట్ల రూపాయలు ఒక వెల్స్పన్ గ్రూపే ఇక్కడే పెట్టుబడి పెడుతుందని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. ఒక వెల్స్పన్ మాత్రమే కాదు, ఇప్పటికే ఒక 4 కంపెనీలకు మనం ఇక్కడ అనుమతులు ఇచ్చినాం. కుందనా గ్రూపు వాళ్ళు ఒక 232 కోట్ల పెట్టుబడితో నిర్మాణంలో ఉన్నాయి. కటేరా గ్రూపు వాళ్ళు ఒక 318 కోట్ల రూపాయల పెట్టుబడితో వాళ్ళు కూడా పనులు పురోగతిలో ఉన్నాయి. దాంతోపాటు ఇంకా ఒక పెద్ద కంపెనీకి కూడా మనం ఇంకా అనౌన్స్ చేయలేదు, వారితో ప్రత్యేకంగా అనౌన్స్ చేస్తాం. వాళ్ళు కూడా ఇక్కడే పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టబోతా ఉన్నారు. ఇవి కేవలం ఇప్పటిదాకా మనం అనుమతించిన 4 కంపెనీలు. మరొక 4 కంపెనీలు కూడా ఇప్పుడు అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి. 2 బ్రహ్మాండమైన పెద్ద కంపెనీలు, వారు ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేయడానికి ఇక్కడే తలమడుగుతూ ఉన్నారు. ఇంకా ఇతర కంపెనీలు కూడా ఇంకో 2 అడ్వాన్స్ స్టేజ్లో, అంటే ఇంకా అనౌన్స్మెంట్ చేసే స్థాయిలో దశలో అవి కూడా ఉన్నాయి. ఈ 8 పాటుగా నేను ఈ ప్రాంత ప్రజలు సహకరిస్తే హైదరాబాద్ కానీ మన చందన్వెల్లి కానీ పక్కనే ఉన్న సీతారాంపూర్ కానీ ఈ ప్రాంత రైతాంగం కనుక సహకరించినట్టయితే షాబాద్ మండలంలో మొత్తం తెలంగాణలోనే అతిపెద్ద పారిశ్రామిక పార్కు 3600 ఎకరాల్లో ఇక్కడే ఏర్పాటు చేస్తాం, మీరు సహకరిస్తే అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దీనిలో తప్పకుండా స్థానిక యువతకు పెద్దపీట వేసి మీకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం వైపు నుంచి పూర్తి స్థాయిలో ఎఫర్ట్ పెడతాం. పూర్తి స్థాయిలో స్థానిక కంపెనీ యాజమాన్యాలతో కూడా మాట్లాడి మన పిల్లలకే ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా కూడా మేము తప్పకుండా గౌరవ మంత్రి గారు, నేను, ఎమ్మెల్సీ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు అందరం కలిసికట్టుగా బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా గోయింకా గారి గురించి మాట్లాడే ముందు, వెల్స్పన్ కంపెనీ గురించి మాట్లాడే ముందు, గౌరవ శాసనసభ్యులు ఇక్కడి నుంచి శంషాబాద్ వరకు ఒక 4 లేన్ల రోడ్డును వేయించండి కోరినారు. ఆప్నే కహా గోయింకా సాహబ్ కి యహా సే యహా పార్క్ తో అభీ పార్క్ తో ఆప్కే తరఫ్ సే అభీ శురువాత్ హువా హై, క్యూంకి ఆప్కే ఆనే సే యహా పే ఏక్ అచ్చా మాహోల్ బన్ గ్యా కి ఏక్ బహుత్ బడా కంపెనీ, దునియా మే బహుత్ పాపులర్ కంపెనీ, జసా ఆప్నే కహా యహా ఆప్కా కంపెనీ ఆ గ్యా తో బహుత్ సారా ఇంట్రెస్ట్ యహా పే జనరేట్ హో గ్యా, బట్ ఇస్కో లేకే హమే ఆగే భీ బహుత్ కుచ్ కర్నా చాహియే. జసా 18 కరోడ్ ఖర్చ్ కర్కే అభీ ఏక్ వాటర్ సప్లై కా ఏక్ పైప్ లైన్ తో 3 MLD కా పైప్ లైన్ తో బనా దియా హమ్నే, బట్ ఇస్కే అలావా 5 MLD ఔర్ యహాన్ పే పానీ లానా హై, ఉస్కే లియే 30 కరోడ్ ఔర్ ఖర్చ్ కర్నీ హై, యే భీ హమ్ కరేంగే. ఔర్ హమారే ఎమ్మెల్యే సాహబ్ భీ అభీ రిక్వెస్ట్ కర్ రహే థే కి యహాన్ సే శంషాబాద్ తక్ వయా హైదరాబాద్ ఏక్ అగర్ 4 లేన్ రోడ్ బన్ జాతీ హై, ఇస్కే లియే 220 కరోడ్ ఖర్చా హోగా, దీనికోసం 220 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దీనిని తప్పకుండా వీటిని వెంటనే డబ్బులు మంజూరు చేసి గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఎంపీ గారు స్థానికంగా కోరిన మా ప్రజాప్రతినిధుల ఆలోచనకు అనుగుణంగా దీన్ని కూడా వెంటనే టేకప్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ పారిశ్రామిక పార్కు రావాలి అన్నప్పుడు ఇక్కడ మీకు భూమి ఉన్నది, మంచినీళ్ళు కూడా ఇప్పుడే నేను చెప్పినట్టు ఇప్పటికే 18 కోట్లు ఖర్చు పెట్టాం, మరొక 30 కోట్లు కూడా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక ఒక 220 కేవీ సబ్స్టేషన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది, దానికి ఒక 54 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, దానికి కూడా మనం సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దాంతోపాటు మరి నగర్గూడ క్రాస్ రోడ్ నుంచి హైదరాబాద్ వరకు కూడా మరొక 8 కిలోమీటర్ల రోడ్డును కూడా 50 కోట్లతో దీన్ని కూడా తప్పకుండా చేపడతామని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దాంతోపాటు ఈ ఏరియాని ఆప్కాజో రిక్వెస్ట్ ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ బనాయా జాయే, ఇస్కే లియే ఏక్ ఆయిలా దర్జ్ దియా జాయే, మే కల్ హీ ఇస్కో భీ మే సైన్ కర్ దేతా హూం, ఇస్కో ఏక్ ఆయిలా బనాయేంగే తాకి యహాన్ పే లోకల్ ఏరియా డెవలప్మెంట్ భీ సాథ్ హీ సాథ్ ఇస్కే సాథ్ చలే, అగర్ యహాన్ కీ లోకల్ జనతా అగర్ మదద్ కర్తీ హై తో యహాన్ పే తెలంగాణ కా సబ్సే బడా ఇండస్ట్రియల్ పార్క్ తెలంగాణ కే గఠన్ హోనే కే బాద్ 3600 ఎకర్ మే యహాన్ బనానే కీ సువిధా హై, ఔర్ హమ్ ఉమీద్ కర్తే హై కీ నా సిర్ఫ్ ఆప్ ఔర్ ఆప్కే సాథీ 8 కంపెనీ జో యహాన్ పే ఆల్రెడీ ఇంట్రెస్ట్ దిఖా రహీ హై, ఇన్కే అలావా 40-50 ఔర్ ఇన్వెస్ట్మెంట్ ఔర్ ఇండస్ట్రీస్ భీ ఆయే తాకి యహాన్ పే ఏక్ అచ్చా బడియా మాహోల్ బనే ఔర్ హజారో కే తైదాద్ మే యహాన్ పే ఆప్కో ఎంప్లాయ్మెంట్ భీ మిలే ఔర్ యహాన్ కీ బచ్చో కో ఖాస్ యహాన్ పే రోజ్గార్ మిలే హే హమారి ఉమీద్ హై. ఆప్నే తో వెల్స్పన్ కీ జో బాత్ కీ, వాట్ యు హావ్ సెడ్ అబౌట్ వెల్స్పన్ సర్,
It was a fascinating story. I was just inquiring with the Honorable Chairman, Mr. B.K. Goenka, about how Welspun started and how, you know, he has become what he has become. Because Welspun today is a $2.5 billion company. This company is a small company. దాదాపుగా 17-18 వేల కోట్ల మొత్తం అంచనా మొత్తం వారి ఇది చూసినట్టయితే 17-18 వేల కోట్ల విలువ కలిగిన కంపెనీ వెల్స్పన్ ఇండియా. అమెరికాలో అమ్మే ప్రతి 5వ టవల్ భారతదేశంలో వెల్స్పన్ కంపెనీ ఉత్పత్తి చేస్తూ ఉంది. వింబుల్డన్ అని టెన్నిస్ టోర్నమెంట్ జరుగుతుంది మీకు తెలుసు. ఈ వింబుల్డన్ టోర్నమెంట్లో వాడే ప్రతి టవలు వెల్స్పన్ కంపెనీ తయారు చేస్తూ ఉన్నది. గోయెంకా గారు ఒక గొప్ప మాట చెప్పినారు, ఎట్లా అయితే వింబుల్డన్లోని ప్రతి టవల్ ఈరోజు మా గుజరాత్లోని ఫ్యాక్టరీ నుంచి తయారు చేస్తున్నామో, ఎట్లా అయితే అమెరికాలో వాల్మార్ట్లో అమ్మే టవల్లన్నీ 5 టవల్లలో ప్రతి ఒక్క టవల్ మాదే ఉన్నదో, అదే పద్ధతుల్లో భవిష్యత్తులో సిలికాన్ వ్యాలీలో పెట్టబోయే ఫ్లోరింగ్ టైల్స్ కూడా చందన్ వెల్లి నుంచే ఉత్పత్తి అవుతాయి. చందన్ వెల్లి పేరు ప్రపంచమంతా కూడా మీరు వింటారు అనే మాట వారు చెప్పడం జరిగింది. చాలా గొప్ప మాట అది. ఎందుకంటే ఈరోజు ఈ వరల్డ్ క్లాస్ ఫ్యాక్టరీ ఏదైతే ఉన్నదో, ఇంకొక మాట కూడా వారు అన్నారు, ఈ ఫ్యాక్టరీ ఈరోజు మీరు ఇక్కడ చూసింది లోపలంతా కూడా మాకంతా తిరిగి చూపెట్టారు. ఇక్కడ పెట్టిన మెషినరీ కానీ, ఇక్కడ ఫాలో అవుతున్న స్టాండర్డ్స్ కానీ, దిస్ ఇస్ డెఫినెట్లీ వరల్డ్ క్లాస్ కంపెనీ సార్ వాట్ యువర్ సెటప్ హియర్. అండ్ ఐ డూ హోప్ అండ్ ఐ డూ బిలీవ్ దట్ యూ విల్ కంటిన్యూ టు ఎక్స్పాండ్. అండ్ ద ప్రామిస్ యూ మేడ్ ఆఫ్ క్రియేటింగ్ అ మినీ వెల్స్పన్ సిటీ హియర్ టు ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఆల్సో ఎంపవరింగ్ ద లోకల్ విమెన్, అండ్ యూ ఆల్సో టాక్డ్ అబౌట్ ఎన్వైర్న్మెంట్ విచ్ ఇస్ వెరీ డియర్ సబ్జెక్ట్ టు అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ కె చంద్రశేఖర్ రావు గారు. ఐఎమ్ డిలైటెడ్ దట్ యువర్ ఐడియాలజీ, యువర్ థాట్ ప్రాసెస్ ఈజ్ ఇన్ సింక్ విత్ దట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ విత్ దట్ ఆఫ్ ద లోకల్ పబ్లిక్ రీడర్స్ ఆల్సో. ఐ అష్యూర్ యూ ఆఫ్ వన్ థింగ్, యాజ్ యూ మే హ్యావ్ నోటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లియరెన్సెస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్షోరింగ్ ఎక్స్పెడీషియస్ డెలివరీస్, వీ హ్యావ్ డన్ అవర్ బెస్ట్. బట్ ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ టు కంటిన్యూ టు రైజ్ ద బార్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వీ కంటిన్యూ టు రిమైన్ ఆన్ టాప్. బట్ ఐ థింక్ వాట్ వీ ఆల్సో ఆట్ టు బి డూయింగ్ యాజ్ అ state to attract further investments, and with the support and guidance and blessings of eminent businessmen like you, I do believe we also have to start focusing on reducing the cost of doing business and improving the quality of doing business. Aapne baat kiya ki incentive ka bhi koi model banaiye taki hamari cash flow bhi aaram se ho jaye, aur us bare mein jo bhi issue hai wo baith ke sort out kar lenge, aur na sirf aapka but baki jo industry Telangana mein hai unko bhi jo bhi इंडस्ट्रियल इंसेंटिव हमें देना है उसके बारे में भी हम एक अच्छा पॉलिसी निकाल के जल्द से जल्द इसमें एक सोल्यूशन भी लाने की कोशिश करेंगे. इसके अलावा आपने एक और बात भी कहा कि हमने यहाँ पे तो फ्लोरिंग का तो यूनिट बना दिया और 30 लाइन और ऐड कर रहे हैं आप, अभी तो 3 लाइन बन गए और 27 लाइन यू आर एडिंग मोर. आई एम डिलाइटेड यू ऑलरेडी हैव बिग ऑर्डर्स फ्रॉम द यूनाइटेड स्टेट्स. You also told me technical textiles is going to be an extremely important investment for your company. Mana rashtramlo textile rangamlo kuda pedda ettuna gaurava mukhyamantri gari nayakatvamlo, endukante textile rangamlo manaki upadha avakashalu kuda tan ekkuvaga untayi. Textile rangamlo pettubadulanu aakarshinche kramamlo ee roju Welspun bharat deshamlone home textiles lo number 1 company. Atlanti company mana daggariki vachindi ante itara textile companies kuda mana vaipu drushti sarinchi mana vaipu aalochinchi తెలంగాణలో పెట్టుబడి పెడితే బాగుంటుంది అని ఆలోచించేదానికి ఆస్కారం ఉంది. టెక్నికల్ టెక్స్టైల్స్ అనేది కొత్త సబ్జెక్ట్. నార్మల్గా కాటన్ నుంచి మనం గుడ్డను ఉత్పత్తి చేస్తాం, కానీ టెక్నికల్ టెక్స్టైల్ అంటే మ్యాన్ మేడ్ ఫైబర్తో మనం గుడ్డలు ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. దాన్ని ఈరోజు వెల్స్పన్ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నాకైతే విశ్వాసం ఉంది, బాలకృష్ణ గోయెంకా గారు హీఈస్ బీన్ వన్ ఆఫ్ అవర్ బిగ్గెస్ట్ అంబాసిడర్స్ అక్రాస్ ద కంట్రీ. ఎనీవేర్ ఐ హావ్ బీన్ టు ఎనీవేర్ ఎనీ ఇండస్ట్రియలిస్ట్ ఐ హావ్ మెట్ దే ఆల్వేస్ టెల్ మీ I met BK. He has told me some fantastic things about Telangana. We are truly thankful, sir, for being our ambassador, for being a great ambassador for us, promoting our state and our Telangana region, and especially this part of Telangana. I would be extremely, extremely conscious when I say this, but I think what matters to a state, as you would obviously understand, whenever a state allots land, whenever a state proposes incentives, we do it with the intent of generating as much local employment as possible. So my request to you and the entire team of Welspun, please make this your guiding principle, that the local youth, because they have really made some sacrifices, they have given their land and they have a hope now that Welspun has come here, that
यू दे विल बी टेकन केयर ऑफ। आपने वो बहुत ही बढ़िया बात आपने कहा कि हम CSR ही नहीं, इसके अलावा भी हम करेंगे। और जो आकांक्षिता फाउंडेशन आपने यहाँ जो चालू किया है, और आपकी श्रीमती दीपाली जी जो कि बहुत पैशनेट बिजनेस लीडर हैं, जिन्होंने इस सेक्टर में बहुत सारा काम किया हुआ है, उम्मीद करते हैं कि हमारे मंत्री साहिबा के साथ वो भी आएंगी, मिलेंगी और एक बढ़िया प्रोग्राम यहाँ बना के, एक अच्छा वुमेन एम्पावरमेंट प्रोग्राम भी अगर हम यहाँ पे चालू कर देंगे। जैसा आपने कहा 150 यहाँ पे वुमेन को आपने एम्प्लॉयमेंट दे रखा है, बट इसका और उन्नति हो सकती है, इसका और भी बढ़ावा किया जा सकता है। तो आई रिक्वेस्ट यू टू काइंडली कीप दीज टू थिंग्स इन माइंड, एम्पावरिंग द लोकल्स, एम्प्लॉइंग द लोकल्स। इफ यू आर एबल टू इंश्योर दैट दिस गोल इज अचीव, आई थिंक बिजनेसेस व्हेन दे आर इन कॉन्सोनेंस विद द लोकल इकोसिस्टम, दे विल थ्राइव, दे विल डू एक्सीडिंगली वेल, एंड आई डू बिलीव दैट यू विल कीप अप दिस प्रॉमिस एंड यू विल मेक अस ऑल प्राउड। తప్పకుండా నేను మీ స్థానికంగా ఉండే నాయకులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఒక పరిశ్రమను ఇక్కడికి తీసుకొని రావాలంటే, మీరు గోయింకా గారు చెప్పింది విన్నారు, వాళ్ళు ఇప్పటిదాకా కేవలం గుజరాత్లోనే పెట్టుబడి పెట్టినారు, గుజరాత్లో అంజార్ అనే ప్రాంతంలో, వాపి అనే ప్రాంతంలో 3,000 ఎకరాల్లో వారి వెల్స్ ఫన్ సిటీ ఉంటుంది, అక్కడ వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఒక బాగా అలవాటు పడ్డ ప్రాంతాన్ని వదిలిపెట్టి కొత్త ప్రాంతానికి రావాలి అంటే దాని వెనకాల చాలా పరిశ్రమ ఉంటుంది, దాని వెనకాల మా డిపార్ట్మెంటే కాదు గవర్నమెంట్ అధికారులు, మా జయేష్ రంజన్ గారు, నరసింహారెడ్డి గారు, ఇంకా ఇతర అధికారుల కృషి చాలా ఉంటుంది, మా మిహిర్ ఉన్నాడు డైరెక్టర్ టెక్స్టైల్స్, అందరి కృషి ఉంటుంది, వాళ్ళని ఒప్పించాలి. ఎందుకంటే ఈరోజు పోటీ ప్రపంచం, ఇతర రాష్ట్రాలు పోటీ పడతా ఉన్నాయి, ఇతర దేశాలు పోటీ పడతా ఉన్నాయి పెట్టుబడులు ఆకర్షించడానికి. ఈరోజు ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులతో పోటీపడి మనం తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వెల్స్ పని ఈరోజు గుజరాత్ను వదిలిపెట్టి ఇక్కడికి వచ్చింది, ఇందాక ఆయన చెప్పింది మీరు విన్నారో లేదో, ఈ యూనిట్ నిజానికి గుజరాత్లో ప్రారంభించాల్సింది, కానీ గుజరాత్లో మొదలుపెట్టి పునాదులు దవ్విన తర్వాత, మనం కలిసిన తర్వాత, దే మూవ్ ద ఎంటైర్ ప్లాంట్ అండ్ మెషినరీ ఆల్ ద వే ఫ్రమ్ గుజరాత్ టు తెలంగాణ. సో ఐ కాంప్లిమెంట్ గోయింకాజీ ఫర్ యువర్ డైనమిక్ డెసిషన్ అండ్ ఫర్ రిపోజింగ్ ఫెయిత్ ఇన్ అస్. ఆప్నే జో ఎక్ విశ్వాస్ కే సాత్ ఆప్ తెలంగాణ ఆయే, హమ్ ప్రామిస్ కర్తే హ్యాం ఆప్కో, ఆప్కా విశ్వాస్ జో హై, హమ్నే జో భీ ప్రామిస్ కియా హువా హై ఆప్కో, ఉస్పే జరూర్ హమ్ we will be consistent with whatever promises we made, we will deliver on those promises that we have made to you. And I do hope ee roju okka wellspan ikkada raavadam valla chaala companies ikkada chustu unnai, sthanikanga unde praja pratinidhulato na vignaptala endante oka parishramam iskuravadaniki nen chese kashtamlo, nen chese prayatnamlo mee vantu todpaatu lekapothe idi successful kaadu. Chinna chinna issues untai, tappakunda untai, undakunda edi jaragadu, kaani సమస్య వచ్చినప్పుడు మనం ముందుండి స్థానికంగా ఉండే శాసనసభ్యులు కానీ, ఎంపీ గారు కానీ, గౌరవ ZPTC కానీ, ఎమ్మెల్సీ గారు కానీ, లేక మన ఎంపీపీ గారు కానీ, సర్పంచులు కానీ, మీరు ఎవరిది వారు దయచేసి చొరవ తీసుకోండి. ఎందుకంటే ఒకసారి తెలంగాణలో ఈ ఉపాధి అవకాశాలు పెరుగుతున్న కొద్దీ, ఇక్కడ సంపద సృష్టి అనేది పెరుగుతున్న కొద్దీ మొత్తం రాష్ట్రానికి లాభం జరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి TS iPass లాంటి ప్రోగ్రెసివ్ పాలసీస్ తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారు, వారి నేతృత్వంలో ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా అగ్రభాగాన ఉన్నాం, పరిశ్రమల ఆకర్షణలో కూడా బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉన్నాం. ఈ ఒక్క ప్రాంతంలోనే వేలాది మందికి ఉపాధి అవకాశాలు సృష్టించే ఒక బంగారు అవకాశాన్ని మీ అందరి సహకారంతో సాకారం చేసుకుందాం, నిజం చేసుకుందామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి గారు చెప్పినట్టు స్థానికంగానే ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏమైనా డెవలప్మెంట్ చేయాలన్నా, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలన్నా, గౌరవ మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు, మీరు నలుగురు కూర్చొని ఏ రకమైన కార్యక్రమాలు చేద్దామంటే ఆ కార్యక్రమం ఇక్కడ చేసుకుందామని చెప్పి మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, మరి వెల్స్పన్ ఇండియాకి ఈరోజు ఒక 2,000 కోట్ల పెట్టుబడితో ఇక్కడ వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు హృదయపూర్వకమైన ఐ వాజ్ జస్ట్ థ్యాంకింగ్ యూ. ఔర్ ఆప్కో తెలుగు భీ బహుత్ జల్దీ సీఖనా చాయి, క్యూంకి వర్నా ముష్కిల్ హో జాయేగా, క్యూంకి ఆప్కో మే తెలుగు మే బోల్ రహా హూం ఫిర్ ముజే బార్ బార్ తర్జుమా కర్నా పడ్ రహా హై, ఆప్ తెలుగు థోడా బహుత్ తో సీఖ్ లో, ఔర్ మే బస్ థ్యాంక్స్, ఐ వాజ్ థ్యాంకింగ్ యూ సర్ for investing nearly 2000 crores and for providing employment to thousands of people. But once again I reiterate, please focus on local employment and please focus on local region empowerment. Thank you very much. Jai Hind, Jai Telangana.